హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజ్డమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెరియర్ అహాన్స్మెంట్ ఐమ్ యోర్ హుసైన్ డూ యు లైక్ టు జాయిన్ విత్ మీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ మై మొబైల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు కాంటాక్ట్ మీ సో మనం ఎలాంటి గ్రామర్ తెలియకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడడం ధారాళంగా మాట్లాడడం ఎలా అని గురించి మనము ఇప్పుడు కంపారిజన్ ఓకే ఒక వస్తువును లేదా ఒక వస్తువు ఇంకో వస్తువుతో కానీ లేదా ఒక ఒక మనిషి ఇంకో మనిషితో కానీ ఒక ప్లే ఒక ప్రదేశము ఇంకో ప్రదేశంతో కానీ పోల్చడాన్ని మనము కంపారిజం అంటాము సో ఈ కంపారిజన్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఓకే లర్న్ త్రీ లాంగ్వేజెస్ ఎట్ ఎ టైం అంటే మూడు లాంగ్వేజెస్లో ఒక్కడేసారి మీరు సింపుల్ గా నేర్చుకోండి సో వీటిని మనం ఎలా చెప్తామో మనం నెక్స్ట్ క్లా నెక్స్ట్ చెప్దాము చూడండి ఓకే సో మేకింగ్ కంపారిజన్ పోలిక చెప్పడం సో పోలికలు చేయడం తులనా కర్ణ రైట్ చూడండి నేను పొడుగారిని మై లంబాహు సో మై అంటే మై అంటే ఐ రైట్ మై అంటే ఐ ఐ నేను అంటే ఐ నీ అంటే యామ్ ఇక్కడ యామ్ అంటే ఓకే పొడుగారిని అంటే టాల్ అర్థమైందా నేను అంటే ఐ నీ అంటే పొడుగారిని 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 పొడుగారి అంటే టాల్ ఇక్కడ కూడా మై అంటే ఐ లంబా అంటే టాల్ ఓకే ఓకే ఐమ్ టాల్ నేను పొడువు పొడువుగా లేను మై లంబా నెహీహూ అంటే ఇక్కడ నెగిటివ్లు చెప్తున్నాడు నెగిటివ్లు చెప్తున్నాడు అంటే ఏం కావాలి ఇక్కడ బీఫామ్ తర్వాత నాట్ రావాలి బీఫామ్ తర్వాత నాట్ రావాలి ఎన్వోటి నాట్ రావాలి రైట్ చూడండి ఐమ్ నాట్ టాల్ సో నేను పొడువుగా ఉన్నానా ఉన్నాను ఓకే క్వశ్చన్ వేసుకుంటున్నాడు క్యా మై లంబాహు ఓకే నేను పొడువుగా ఉన్నాను రైట్ చూడండి ఆ మై టాల్ అంటే ఇక్కడ చూడండి ఏం లేదు బీ ఫామ్ సబ్జెక్ట్కి ముందు రావాలి ఫామ్ సబ్జెక్ట్కి ముందు వస్తుంది క్వశ్చన్ అవుతుంది ఇక్కడ తెలుగులో అయితే ఏం లేదండి ఉన్న ను ఉన్నాను అంతే ఒక దీర్ఘం తీస్తే సరిపోతుంది ఇక్కడ క్యా అనేది రాయడం వల్ల ఇది క్వశ్చన్ అయ్యింది కానీ అదే ఇంగ్లీష్లో అయితే బీఫామ్ని ముందు రాయాలి నేను పొడువుగా లేను లేనా అంటే నెగ్ నెగిటివ్ ఇంట్రా ఇంట్రా నెగిటివ్ ఇంట్రాగేటివ్ యామ్ ఐ నాట్ టాల్ నువ్వు పొడువుగా ఉన్నావు అంటే యు తుమ్ హో యు ఆర్ టాల్ మీరు పొడువుగా లేరు అంటే నాట్ ఆర్ నాట్ టాల్ ఓకే మీరు పొడుగైన వారా క్యా తుమ్ లంబే హో ఆర్ యు టాల్ మీరు ఎత్తుగా లేరా క్యా తుమ్ లంబే నహి హో ఆర్ యు నాట్ టాల్ సో ఈ విధంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ మేము పొడువుగా ఉన్నాము హమ్ లంబే హే వి వి ఆర్ టాల్ మేము పొడువుగా లేము హం లంబే నహి హే వి ఆర్ నాట్ టాల్ మేము పొడవైన పొడవైన వారమా క్యా హమ్ లంబే హే ఆర్ వి టాల్ మేము పొడవుగా లేము లేమా క్యా హమ్ లంబే నహి హే ఆర్ వి నాట్ టాల్ ఓకే నెక్స్ట్ వారు పొడవైన వారు వే లంబే హే దే ఆర్ టాల్ ఇక్కడ చూడండి నేను ఈ నాలుగు ఫార్మ్స్ ఇవ్వడం లేదు ఈ నాలుగు ఫామ్స్ ఏంటి నెగెటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇక్కడ నేను ఇవ్వడం లేదు ఈ మూడు మీరు ఫామ్ చేయాలి ఎలా ఫామ్ చేయాలి దే ఆర్ టాల్ దే ఆర్ నాట్ టాల్ ఆర్ దే టాల్ ఆర్ ఇన్ దే టాల్ అదేవిధంగా అతను పొడుగారి లంబా ఈస్ టాల్ ఓకే ఇక్కడ కూడా నేను ఇవ్వడం లేదు మీరే చేయాలి అది ఆమె పొడుగారి లంబీ హే చూడండి ఇక్కడ అతను ఆమె డిఫరెంట్ స్త్రీలింగం పురుషలింగం లంబా ఏమో పురుషలింగం లంబి షీ ఈజ్ స్టాల్ అది పొడవైనది యా లంబా ఇట్ ఇట్ ఇటీ స్టాల్ సో ఈ నాలుగిటిని మీరు ఒక మంచి నోట్స్ పెట్టి అందులో రాసి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది మీకు ఇక్కడ మారిపోయింది ఇక్కడ చూడండి అతను ఆమె ఎత్తుగా ఉన్నా ఉన్నాడు అతను ఆమెలా ఎత్తుగా ఉన్నాడు వా ఉస్కే జై లంబా లంబాహే ఆమె అతను ఆమెలా ఆమెలా ఎత్తుగా ఉన్నాడు ఇక్కడ అతను ఉన్నాడు రైట్ అంటే హి ఆమె షీ అంటే హర్ చూడండి ఎత్తు పొడుగు ఈ రెండింటిని పెట్టి మనం చేయాలి ఎట్లా చేయాలంటే లాగా లాగా అంటే ఏం చేయాలి యాజ్ డాష్ డాష్ యాజ్ ఈ ఫామ్లో రాయాలి యాజ్ డాష్ డాష్ యాజ్ రాయాలి చూడండి యాస్ యాస్టాల్ యాజ్ లాగానే లా ఈ యాజ్ టాల్ యాజ్ లేకుంటే యాజ్ యాజ్ అంటే లా ఈ లా ఉంది చూడండి లా ఇక్కడ పోయింది అది వా ఉస్కే जैसे जितना ही लंबा है उसके के के यदि एज एज अन टू राइट नेक्स्ट आमे अतनु आमेला यत्तुगा लेडू वे उसकी तरह लंबा नहीं है ही इज नॉट सो टॉल एज हर इकड़ चूडंडी నెగిటివ్ వచ్చిందనుకోండి నెగిటివ్ వచ్చిందనుకోండి యాజ్ యాజ్ కి బదులుగా సోను ఒక ఫస్ట్ దాన్ని సోగా వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి అంతే అతను ఆమెలా ఎత్తుగా ఉన్నాడా అతను ఆమెలా ఎత్తుగా లేడు క్యా ఉస్కి తరహా లంబా నహి హైజ్ హీ నాట్ సో టాల్ హర్ ఎందుకంటే మళ్ళీ నాట్ వచ్చింది కాబట్టి మనం ఏం వాడాము సో వాడాము సో వీటిని మీరు చాలా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ 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 అప్పుడే వస్తుంది ఇక్కడ చూడండి ఈలో ఇందులో క్లేవర్ పెట్టండి ఇప్పుడు ఈ స్ట్రక్చర్లోనే మీరు ఏం చేయండి అంటే క్లేవర్ పెట్టండి ఒక టాల్ ప్లేస్ టాల్ తీసేసి క్లేవర్ పెట్టండి రైట్ టాల్ తీసేసి బిగ్ పెట్టండి టాల్ తీసేసి లార్జ్ పెట్టండి అప్పుడు చూడండి క్లెవర్ క్లెవర్ పెట్టేసి ఏమొస్తుంది ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ హర్ అతను ఆమెలా తెలివి తెలివి కలవాడు రైట్ అతను ఆమెలా తెలివి కలవాడు జైసా జైసాహి హుషార్ హై ఉస్కే జైసాయి హుషార్ హే బిగ్ పెట్టండి అక్కడ హీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ బిగ్ అంటే లావుగా ఉన్నాడు ఉస్కే జిత్నా మీరు చేయండి అతను ఆమె కంటే ఎత్తుగా ఉన్నాడు ఇక్కడ ఏంటి ఆమె కంటే కంటే వచ్చేసింది ఏంటి కంటే వచ్చేసింది అంటే ధ్యాన్ టిహెచ్ఏఎన్ ధ్యాన్ వాడాలి ఓకే ఇక్కడ ఏమొచ్చింది వా సే వచ్చేసింది సే అంటే ధ్యాన్ కంటే సే అనేది ఈక్వల్ అంటే అర్థం ఏంటి ధ్యాన్ ఇక్కడ చేయండి టాలర్ దాన్ హర్ ఈజ్ టాలర్ దాన్ హీ అతను హర్ ఆమె ఈస్ ఉన్నాడు టాలర్ ఎత్తుగా దాన్ కంటే ఇక్కడ కూడా వా అతను ఉస్ సేస్ అనేది హర్ సే అనేది ఏమో దాను సే అనేది దాను రైట్ ఓకే లంబా టాలర్ హై ఈజ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అతను ఆమె కంటే ఎత్తుగా లేదు లేడు ఆమె ఆమె ఎత్తుకున్నది ఎప్పుడు రైట్ వా ఉస్సే లంబా నీ హే జస్ట్ ఇక్కడ నాట్ పెట్టేస్తే సరిపోతుంది ఈజ్ నాట్ టాలర్ దాన్ హర్ అతను ఆమె కంటే ఎత్తుగా ఉన్నాడా క్వశ్చన్ క్యా వాస్ ఉస్సే లంబా టాలర్ దాన్ హర్ ఓకే అతను ఆమె కంటే ఎత్తుగా లేడు ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఇంకా ఏమీ లేదన్నట్టు ఇక్కడ ఎవరెస్ట్ దునియా సబ్సే ఊంచా పర్వత హే ఇక్కడ చూడండి ఎత్తైన ఎత్తైన అంటే సూపర్ డిగ్రీ ఊంచా దాన్ని ఏమంటాము ఎత్తైన అంటే టాలెస్ట్ ెస్ట్ ఎస్టి టాలెస్ట్ ఓకే దీన్ని సుపర్లీ టూ డిగ్రీ అంటాం ఇంతకుముందు దాన్ని మనం కంపేర్ టు డిగ్రీ అంటాము ఓకే ఎవరెస్ట్ ఈజ్ ద టాలెస్ట్ టాలెస్ట్ ఓకే ఎవరెస్ట్ ఈజ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ది వరల్డ్ ఓకే దీనికంటే ఇంకా లేదు మీరు కూడా దీన్ని నాలుగు రకాలుగా మీరే చేయండి టాలెస్ట్ ఎవరెస్ట్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ మౌంటెన్ ఇన్ ద వరల్డ్ ఓకే ఆ విధంగా నాలుగు పదాలు మీరే ఫ్రేమ్ చేయండి ఇది మీ హోంవర్క్ అండి దీన్ని మీరు నేను హిందీ అదేవిధంగా తెలుగులో ఇస్తున్నాను మీరు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి ఇక్కడ చూడండి మీ తరగతి లేదా కుటుంబంలో మీ కంటే ఎత్తు ఎవరు ఎత్తు ఎవరు ఎత్తు రైట్ మీ కంటే కంటే వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ధ్యాన్ ఉపయోగించాలి ధ్యాన్ ఉపయోగించాలి రైట్ ఆప్ కక్ష ఆర్ పరివార్ మే ఆప్ సే లంబా హే వచ్చింది ఆప్ సే అంటే మీ కంటే సే ఆప్ లంబా కౌన్ హే మీన్స్ ధ్యాన్ అపన్ ధ్యాన్ యూస్ కర్న రైట్ నెక్స్ట్ మీ తరగతి లేదా కుటుంబంలో మీ లాగే ఎత్తు ఎవరు మీలాగే మీ లాగే మీన్స్ యాజ్ డాష్ లాగే నెక్స్ట్ ఆప్కే కక్ష పరివారే ఆప్ కేన్ సమాన్ అంటే లాగే సమాన్ అంటే సమానంగా సమాన్ కౌన్ హే మీ తరగతి లేదా కుటుంబంలో ఎత్తైనది ఎవరు ఎత్తైనది ఎవరు మీన్స్ ఎస్టి సూపర్లెటివ్ డిగ్రీ ఈఎస్టి మీన్స్ హైయెస్ట్ లేదా టాలెస్ట్ ఓకే నెక్స్ట్ ఆప్కే కక్ష ఆర్ పరివార్ మే సబ్సే లంబా కౌన్ హే లంబా కౌన్ హే మీ తరగతి లేదా కుటుంబంలో మీ కంటే చిన్నవారు ఎవరు యంగ్ మీకంటే కంటే మీన్స్ ఏం చేయాలి ఇక్కడ ధ్యానం రాయాలి ఆప్కి कक्षा और परिवार में आपसे छोटा कौन है मी तरगति लेदा कुटुंबंलो मीलागे 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 मीन्स एज एज चिन्नवारु एवरु आपके कक्षा और परिवार में आप जैसा युवा कौन है मी तरगति लेदा कुटुंबंलो चिन्नवाडु एवरु छोटा राइट आपके कक्षा और परिवार में सबसे छोटा कौन है చిన్నవాడు ఎవరు యంగెస్ట్ రైట్ సో మీరు ఈ మొత్తం ఏమైతే నేర్చుకున్నామో వాటిని మీది బ్యూటిఫుల్ బిగ్ క్లేవర్ ప్రెట్టి లాంగ్ హై లార్జర్ హార్ట్ ఓల్డ్ చీప్ హెవీ ఈ యొక్క అబ్జెక్టివ్స్ని తీసుకొని మీరు కూడా ఇలాంటి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏమైనా ఏమేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో రాయండి మీకు నేను ఖచ్చితంగా మీకు నేను ఆన్సర్ Thank you. Have a nice day. Do you like to join with me online or offline coaching? My mobile number as well as email ID given in the description box. Use any one of them to contact me. Thank you. Have a nice day.